పొగ త్రాగడం, మద్యం సేవించడం అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా డేంజరే. తాకండి, పోతారు. వస్తుంది, రావట్లేదు. సార్ వస్తుంది సార్. నిజంగానా? రావట్లేదు. పండగ నాడు గుళ్ళో ప్రసాదంలా వద్దన్న చేతిలో పెట్టిపోయి జనం రమ్మన్నా రావట్లేదు ఏంటా? కరోనా కాలం, మన పరిస్థితే ఇలాగుంటే ఇక మామూలు జనం పరిస్థితి ఏంటి? దానికి తోడు లాక్డౌన్ ఒకటి. ప్రభుత్వం పెట్టే ప్రతి రూలు జనం ఫాలో అయితే ఈ నడిరేతిరి నడి రోడ్డు మీద మనకి చాకరీ ఎందుకు ఉంటది? అవును సార్, ఈ పండక్కి కొత్త సీర తీసుకురాలేదనుకో మావిడ ఇంటికి రావద్దన్నది. బోయబ్బో, ఏడు చెవులే, ఒక ఫ్యామిలీ ఉన్న నువ్వే అట్టంటే రెండు ఫ్యామిలీలు మెయింటైన్ చేసే నా పరిస్థితి ఏంటి? సార్ వస్తుంది సార్. ఊరుకోవా, ఇటు ఎప్పుడు రావాలి కానీ. సార్ వస్తుంది సార్. ఊరుకోవా, అటు వెళ్ళిపోతు చూడు. సార్ వస్తుంది సార్. రాదులే. సార్ వాంతులు చేసుకుంటాను సార్. చిచ్చి సార్, ఈ రోజు మన పంట పండింది సార్. మీరు ఎవరికి తగ్గొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఏంటా డ్రైవింగ్? ఓకే సార్. సిగరెట్ ఉందా? హలో మేడం, ఇది పాన్ షాప్, చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్. ఇక్కడ సిగరెట్లు అమ్మరా? పర్లేదులే, కానీ ఉందా? పర్లేదా, ఎలా కనపడతాం నీ కంటికి మేము?
కారు వేసుకుని రోడ్డు మీదకి జనాల మీదకి వచ్చింది కాకుండా ఏంటో పొగరు మాటలో సార్ సార్ ఊరుకోండి సార్. ఆ వచ్చే పదే పడుకున్న పోగొట్టేలా ఉన్నారు. ఎందుకైనా మంచిది, అమ్మాయిని చూస్తే పెద్దింటి అమ్మాయి ఎలా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ, వచ్చిన విషయం కనుక్కోండి సార్. సార్ కారు చూడండి సార్, స్పోర్ట్స్ కార్. రిచ్ కిడ్ అంటావా? రిచ్ కిడ్ సార్. మీటింగ్ ఏర్పాటు చేయి. అలాగే సార్. మేడం రండి మేడం. హలో మేడం, మీరు ఇలా సిగరెట్ పోగతో రింగు లేడని గది మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. మీరెవరు, మీ పరిస్థితి ఏంటి? ఇలా తప్ప తాగి తిరగడానికి సిగ్గు కాలేదు? సిగ్గు కాదు, తిక్కు లేక. అదయ్యా సంగతి, ఇప్పటి వరకు మగవాళ్ళే అనుకున్నాను. ఆడాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. ఏమన్నా అంటే బాధలు కష్టాలు అని ఇలాగే మాట్లాడుతున్నారు. అన్ని నాటకాలే. అయినా మగవాళ్ళకి మాకేముంది దొరకట్లేదు. నీకు ఎలా దొరికిందమ్మా? ఏంటి మగాళ్ళు ఆడాళ్ళు అని? మందు తాగడం మగాడి హక్కు కాదు, ఇంట్లో కూర్చొని నడవడం ఆడదాని జన్మ హక్కు కాదు. మీ లాజిక్ కరెక్టే గాని ఇంతకీ మీరెవరు, మీ పెద్దోళ్ళు ఎవరు? అలాని పిలవండి, వాళ్ళతోనే మ్యాటర్ సెటిల్ చేసుకుంటాం. ఆ పెద్దోడిని లైఫ్ లో సెట్ చేసుకుందాం అనుకుని నా లైఫ్ అంతా నాశనం చేసుకున్నా. ఆయన నేను ఎందుకు బతకాలి? అంత మాట్లాడక మోయ్, మేమన్యమైపోతాం. ఇంతకీ ఈ పొగ వెనక కథ ఏంటి? అర్ధరాత్రిదాకా అడ్డదిడ్డంగా తిరిగి రావడం, పొద్దునే నా మీద పడి ఆడుకోవడం, దీనికి కరెక్ట్ ముగుడిస్తే అప్పుడుంటే దీనికి ఏంటే? ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎగరడానికి. ఇన్ని రోజుల తర్వాత ఆఫీస్ మొదలెడితే ఇప్పుడు ఎగురుతాను పరిగెడతానంటావేంటి? ఊరంతా లాక్డౌన్ అని నువ్వు ఇంట్లో కూర్చోబెడితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఆఫీస్ వాళ్ళు కూర్చోబెట్టారు. ఇంకా నా వల్ల కాదు, అందుకే జంప్. అయినా లాక్డౌన్ లో అందరూ స్టే హోమ్ స్టే సేఫ్ అంటుంటే నువ్వేంటే బయటికి వెళ్ళి మెసేజ్ ఇద్దామని? ఒసే బండబన్ను, ఇప్పుడు నేను చేసేది కూడా అదే. నా దగ్గరున్న బార్డర్ పాస్ తో అవసరమైన వాళ్ళకి సారథిలా వారధిలా హెల్ప్ చేస్తున్నా. అందుకే కార్ పూల్ కూడా పెట్టా. హలో. హలో సత్య గారా అండి? ఎస్ అవునండి. యాక్చువల్లీ నా పేరు కార్తిక్ అండి. మీరు పెట్టిన కార్ పూల్ పోస్ట్ చూశాను. నేను విజయవాడ వరకు వెళ్ళాలి. మీరు ఓకే అంటే నేను మీతో జాయిన్ అవుతాను. ఓకే అండి. ఎక్కడున్నారు? నేను విజయవాడ హైవేలో ఎల్బీ నగర్ పెట్రోల్ బంక్ లో ఉన్నానండి. మీరు ఏమనుకోకపోతే త్వరగా వస్తారా? యా యా ఓకే అండి, బయలుదేరుతున్నా. ఒక హాఫ్ అన్ అవర్ లో ఉంటా. ఎవడేవాడు, ఎవరితో వెళ్తున్నావు? అసలు కరోనా ఉందన్న భయం ఉందా నీకు? ఎట్లీస్ట్ రిటర్న్ ఎప్పుడు వస్తావు చెప్పేశావు. రావాలనిపించినప్పుడు. హలో కార్తిక్ గారు. యా, నేను లొకేషన్కి వచ్చానండి. మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడే అండి, పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. బ్లూ జాకెట్ అండ్ బ్లాక్ జీన్స్. నేను ఇక్కడున్నాను చూడండి, ఇటు ఇటు బ్లాక్ కార్లో ఇటు చూడండి. యా. ఓ ఆ కార్ మీదేనా? అయ్యో వన్ మినిట్ అండి. వీడేంటి సోనూసు తమ్ముడులా ఉన్నాడు?
ఇంట్రెస్టింగ్ గా. ప్లీజ్ అండి వస్తున్నా. హ్యాండ్సమ్. ప్లీజ్ కమ్. హలో అండి. హాయ్ అండి, ఐమ్ సత్య. హే, హాయ్, ఐమ్ కార్తిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూలు యాక్సెప్ట్ చేసినందుకు. అయ్యో దట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. మీకు ఇబ్బంది అనిపిస్తే ఐ కెన్ డ్రైవ్ అండి. అయ్యో పర్లేదండి, ఐ లవ్ డ్రైవింగ్. యాక్చువల్గా నా కార్ పాడైందండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి, అందుకనే మిమ్మల్ని తొందర పెట్టాను. ఏం పర్లేదండి, యాక్చువల్లీ నేను ఇంకా ముందే వద్దాం అనుకున్నా, కానీ నాకు పిచ్చి ఫ్రెండ్ ఉంది, అది దాని టార్చర్ నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఓ ఓకే ఓకే. వాటర్ తాగుతారా? నో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీరేమనుకోకపోతే ఈవినింగ్ 5 కల్లా నన్ను విజయవాడలో డ్రాప్ చేయగలరా? అయ్యో మనం ఆడుతూ పాడుతూ వెళ్ళినా ఈజీగా 5 o'clock లోపు చేరుతాం. థ్యాంక్ యూ అండి. ఐమ్ సారీ అండి, ఐమ్ సారీ. యాక్చువల్గా ఢిల్లీ నుంచి నేను బయలుదేరానండి, అక్కడి నుంచి కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, సో బాగా అలసిపోయాను. నాకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాను. ఓ మై గాడ్, అవునా? ఒక పని చేద్దాం, ముందు ఎక్కడైనా దాబా ఉంటే నేను ఆపుతాను, సో మీరు ఫ్రెష్ అప్ అయ్యాక వెనక వెళ్ళి పడుకోండి, ఓకే? నేను విజయవాడ వచ్చాక మిమ్మల్ని లేపుతాను, సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపు 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 ఆపయ్యా. ఏమేం సార్? ముందు యాక్సిడెంట్ అయింది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోడ్లో నుండి వెళ్ళండి, హైవే ఎక్కుతారు. ఓకే, మంచిది సార్, ఇచ్చేయండి, వెళ్దాం. థ్యాంక్ యూ. పాపం పాముగా నడుస్తున్నారు, కొంచెం లిఫ్ట్ ఇద్దామా? అయ్యో నేనే ఆపుదాం అనుకున్నా మీరే అడిగేశారు. పాముగారు ఇంత ఎండలో ఎలా నడుస్తారో, ఎక్కడ డ్రాప్ చేస్తాం? వద్దులే, 2 మైళ్ళు పోతే ఊరొత్తది బాబు. పర్లేదు బామ్మ, ముందు కార్లో కూర్చోండి. వద్దు బిడ్డ. పర్లేదు కూర్చోండి. అమ్మగారు ఇంత ఎండలు ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళకపోతే పొట్ట గడవదు కదా బాబు. బామ్మగారు ఇది తీసుకోండి. వద్దు బిడ్డ. పర్లేదు బామ్మ తీసుకోండి. వద్దులే. అయ్యో పర్లేదు తీసుకోండి బామ్మగారు. చల్లగా ఉండండి బాబు. నీ పెనివిటే అమ్మ? అయ్యో బామ్మగారు అదేం లేదు. అన్నా చెల్లెళ్ళా? బామ్మగారు అది కూడా లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఏసీ కార్లో ఊసిగా కూర్చొని రాకుండా నీకెందుకే? అన్నా చెల్లెలు, అన్నా చెల్లెలు. అయ్యో బామ్మా, బంగారం లాంటి చీర జిన్ చేసావేంటి బాబు? బామ్మగారు చీర కన్నా ప్రాణం ముఖ్యం కదండి. ముఖ్యమే. పదండి. నువ్వు తుమ్మద్దమ్మా, నాకు చీరన్నా ఉంది, నీకు అది లేదు. పెద్దవాడు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
మాస్క్ సూపర్. వాట్ ఎ క్రియేటివిటీ. బామగారు మంచిగా పడుకున్నారా? ఆ మలుపు తిరగగానే ఆపండి బాబు, దిగేస్తాను. సరే బామ్మ, ఇదే కదా బామ్మ? అదే బాబు. ఓకే, ఏడ ఆపండి, ఈ లెఫ్ట్ తీసుకోండి. సరే బామ్మగారు, జాగ్రత్త. నాకు అర్థమైందమ్మా. ఇప్పటికైనా అర్థమైందిలే. ఉంటాను బాబు. బాయ్ బామ్మగారు. బాయ్, వెళ్దామా? పెట్టి బైక్ కొన్నాడు కానీ 100 పెట్టి పెట్రోల్ పోయలేదు కదవా. అవునులే, పెట్రోల్ ఎప్పుడు పెరిగిపోయింది కదా. పెట్రోల్ బాబాయ్, ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? 2 మైళ్ళ దూరంలో ఉంది. అవునా? సర్లే, 1,000 రూపాయలు అప్పు ఇవి, ఆన్లైన్ చేస్తా. ఆన్లైన్ లేదండి. లేదా? సర్లే, 1,000 రూపాయలు ఇవి, పెట్రోల్ పోసుకొని ఏటీఎం తీసుకొస్తా. నీకెందుకు ఇవ్వాలి నేను? నువ్వు రాకపోతే ఈ బండి పెట్టుకునే దగ్గర. ఓకే ఓకే. అక్కడ బండి కొట్టేసిందండి, ఇక్కడ 1,000 రూపాయలు. ఇదిగా బండి, జాగ్రత్త. ఓకే ఓకే. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. కంఫర్ట్ మిస్ అయ్యా. నాకు డాబాకి దారి చూపించావు, తర్వాత కారు చూపించావు, బోనస్గా కార్లు తీసుకుని వచ్చావు. పిల్ల భలే ఉంది. ఏలేదు మేడం, ఎవరో కారులో కీస్ మర్చిపోయారు, అది తీసి కౌంటర్లు ఇద్దామని అందుకే డోర్ తీస్తున్నా. కార్ నాదే కానీ నువ్వు. ఓ పాప, ఒకటే ఉంది, లిఫ్ట్ అడిగేసే పోలే. మేడం, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు? వైజాగ్. నన్ను కొంచెం విజయవాడలో దింపేస్తారా? కుదరదు. అలా అనుకో మేడం, చాలా అర్జెంట్ వర్క్ ఉంది విజయవాడలో. అయినా కుదరదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, నా కోసం మా అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు మేడం. మీకు సాయం చేయడం లేదా? సాటి మనిషి బాధ కూడా అర్థం చేసుకోలేరా? నా కరుణ కూడా లేదు మేడం. ప్లీజ్ మేడం. సరే, థ్యాంక్ యూ మేడం. సేమ్ పించ్. కారు మంచి కండిషన్లో ఉంది, నా కరెక్ట్ అయిన కార్ ఇది. దీన్ని కొట్టేస్తే దీన్ని ఎలాగైనా సెట్ చేస్తా. ఇదేంటని చూస్తుంది?
అలా చూసిందేంటి అంటే నేను నచ్చానమాట. శోభన ఇప్పుడు చూడు నేను నచ్చిపోతా. అబ్బో అంత కష్టపడి అద్దాలు చూడడం ఎందుకో? ఏంటి అదే ముందు రోడ్ చూసి నడితే బాగుంటుందని. ఏంటి పిల్ల తగ చూసేస్తుంది? అరే శోభను రెచ్చిపో. చూడగా పాడమర్థం మనసిచ్చి మనసి అహమేది. అబ్బో డిస్టర్బ్ చేశాను అనుకుంటా. ఇదేంటి కారు ఆపుతుంది? ఆ డాష్ బోర్డ్ లో నా బ్యాగ్ ఉంది, కొంచెం తీసిస్తారా? ఓకే. దానిలో ఒక కవర్ ఉంటుంది ఇవ్వరా ప్లీజ్. ఇప్పుడు చెప్పరా, కారు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నా, ఏంటి నీ ఎదవగోలా? అదే లేదక్క, ఈసారి ఓవర్ చేసావు అనుకో, కత్తి నీ ఒంట్లో దాచిపెడతా. అక్క నీకు దండం పెడతాను అక్క, అంత పని చేయకు, నా కోసం అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్తావా లేదా పొడిచి ఇక్కడే పాతి పెట్టేసేనా? లేదక్క ఇంటికే వెళ్తా. అక్క నీకు దండం పెడతా, సారీ ప్లీజ్. ఓకే అది ఇట్టిచ్చి. థ్యాంక్ యూ. ఇదేంట్రా చెయ్యి, కానీ ఎక్కువ చెయ్యి. ఓకే మూసుకుని. అమ్మో కత్తేసుకుని తిరుగుతుందా? ఇదేదో వీరప్పని మనలాగా ఉంది. ఏదో అనుకున్నాను, నాకన్నా పెద్ద ఫంటరే. ఏంటి కొంపు తీసి నాకన్నా ముందు ఈ నేసేసింది ఏంటి? అంటే ఎంతసేపు అద్దంలో చూస్తుంది ఏంటా? సరిపోయింది, ఎంతసేపు ఇది ఒకటే ఉందనుకుందాం. ఎంత కేజావుడు, ఇంకా కార్యం కూడా వస్తాం. పోనీలే, అట్లీస్ట్ ఏసీ కారైనా ఉంది, మూసుకొని పోదాం. ఏంటి కార్తిక్ అప్పుడే నిద్ర లేచారా? అయిపోయిందండి, జస్ట్ పవర్ నాప్ అంతే. హలో హలో కార్తిక్ చెప్పరా, ఇక్కడ సిచ్యువేషన్స్ బాగాలేవు, నేను మొత్తం అరేంజ్ చేశాను, నువ్వు ఫైల్ అప్ వస్తే చాలు. ఓకేనా? సరే జాగ్రత్త. ఐఎమ్ రియలీ సారీ అండి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో మీరు అన్నిసార్లు సారీ చెప్పకండి, మీరేం తప్పు చేయలేదు. నేను చేసిన తప్పు ఈ కారెక్కి. ఈయనెవరండి? మై సెల్ఫ్ శోభన్ బాబు, అందరు ముద్దుగా శోభన్ అంటారు. యువర్ సెల్ఫ్? ఐఎమ్ కార్తిక్. కార్తిక్ ఆ బ్రదర్? ఓకే ఎక్కడికి బ్రదర్? నేను విజయవాడ దాకా. విజయవాడ దాకా? నేను కూడా విజయవాడ బ్రదర్. నైస్. కార్తిక్ మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి, నేను చిన్న వాష్ చేయాలి. నాకు ఫేస్ వాష్ అవసరం లేదు. నువ్వు కూడా దిగరా. ఎందుకు? నేను దిగను. ప్రకృతి పిలుస్తుందిరా, దిగు. నాకు రావట్లే. నేను పోపిస్తాగా, దిగు. అక్కడిని దండ పెడతాక ప్లీజ్. దిగరా. మళ్ళీ ఏం ప్లాన్ చేసింది ఏంటో. వాడిని కడిగిస్తుంది, నాకు పోయిస్తుంది ఇక్కడ. నేను ఎలా ఉన్నానరా? నీకే మంచి కత్తిలా ఉన్నా అందుకే. రే ఏం లేదక్క. వాడెలా ఉన్నాడ్రా? నాకంటే బాగున్నాడా? ఏంట్రా నీ బాధ? నువ్వు ఏదో ఫిక్స్ అయినట్టు ఉన్నావు, అయినా నన్ను అడగటం ఎందుకు? పదాలు అసలు బాగుంటాడు వస్తుంది బాగోదు. రే నువ్వు మంచి అడివేరా, కానీ నీకు తోకు ఎక్కువ అంతే. పద బావా, నువ్వు ముందుకు బావా. ఇందాక బ్రో అన్నారు, అప్పుడు నేను అసలు ఇలా మార్చేస్తుంటాను బావా. అది కాదు అది కాదు ఇది కాదు, అంతా అనవసరం, ముందెక్కు. ఓకే ఏంటో.
వెనకాల బిస్కెట్స్ ఏమైనా ఉంటాయి తీసుకుని తిను. ఈ బిస్కెట్లు ఏం సరిపోతే ముందు మంచి డాబా ఉంటే ఆపు, అసలే పసిపిల్లోండి కదా. పర్వాలేదు ఆపండి, తన ఆకలి అంటున్నాడు కదా. మీరు అర్జెంట్ గా వెళ్ళాలి కదా. పర్లేదు ఆపండి. అదిగో డాబా. నాకేదో పిచ్చిగా ఆకలేస్తుంది, నువ్వేదైనా తింటావా? మీరు కూడా ఏమైనా తినండి. ఇప్పుడేమొద్దండి, చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, ఏమైనా తినండి. నేనైతే పోతున్నా తినడానికి, మీరు డిసైడ్ చేసి చెప్పండి. మీరు కూడా రండి. మీరు వెళ్ళండి, వస్తా. సరిపోయింది, బిల్ కొట్టచ్చి. ఏంటక్క అక్కడ బాగా బిర్యానీ తింటుంటే ఇక్కడ నుంచి కళ్ళతో బాగుందంటున్నా? అబ్బో సిగ్గే, అయినా బావా నీకు ఎప్పటి నుంచి తెలుసు? నీకన్నా గంట ముందు నుంచి. ఏంటి గంట అంటే? ఈ గంటలో నీకు గంట కొట్టేసిందా? చూడ్డానికి క్యూట్ గా ఉన్నాడు, మాటల్లో తెలిసిపోయే అమాయకత్వం. అంతకు మించి నాలాంటి ఫిగర్ కార్ లో ఉన్నా కనీసం కూడా దేకలేదురా. ఎంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు అర్థమైంది నీలాంటి కత్తి ఫిగర్స్ ఇలాంటి ముద్దు పప్పులకి ఎలా పడతారని. నాలాంటి వాళ్ళు ఎలా మిగిలిపోతారు? చిన్న వాష్ ఉంది, మీరు కార్ లో కూర్చోండి. ఇప్పుడు వాషింగ్ అవసరమా? తనకే అవసరం ఉందా? ఆగ్రా స్వామి. పాప మంచి పువ్వులు నలిపేసింది దేవుడా.
చెప్పరా. కార్తిక్ ఇక్కడంతా ఓకే, భవానీపురం కొండపైన గుడికి వచ్చేసాయి. ఓకేనా? నువ్వు ఉన్న లొకేషన్ నాకు షేర్ చేయరా, నేను దాన్ని ఫాలో అయిపోతాను. నీకు కరెక్ట్ లొకేషన్ పంపించాను రా, చూసుకో. సరే చూస్తాను రా, వీలైనంత త్వరగా వచ్చేస్తాను. సరే. ఏం బావా, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు. చెప్పావా, విజయవాడలో ఏం పని అయినా పర్లేదు. నిజంగానే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సర్లే, ఏదో మా మాట నువ్వు. టోల్గేట్ పోలీసులు వెళ్తున్నాను. ఇదేదో ఫోన్ బాగుంది. అయ్యో కార్తిక్ గారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అవునక్క, విజయవాడ ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను, వైబ్రేటర్ ఫోన్ లాగా ఓ వణుకుపోతున్నాడు. చెప్పావా, నేను చూసుకుంటాను. విజయవాడలో మనకి మంచి హోల్డ్ ఉంది. అయ్యో అదేం లేదండి. సత్య గారు, నాకు ఒక హెల్ప్ చేస్తారా? హెల్పా? ఇందాక నుంచి అదే కదా అడుగుతుంది. ఏంటి చెప్పండి. సత్య గారు, నన్ను కొంచెం భవానీపురం కొండ దగ్గర డ్రాప్ చేస్తారా? అదా మీ టెన్షన్, నేను డ్రాప్ చేస్తానండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మళ్ళీ మనకి థ్యాంక్ యూ బావా. అక్క నువ్వు పోనీ. కార్ బాగుంది అక్క. ఈ కార్ నీదేనా? అవును. ఓ, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఓ, లెఫ్ట్ తీసుకోవాలా? సరే సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్ బాయ్. బావా బావా, అదేంటి అంత అర్జెంటా? చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అదేంటి గుడి దగ్గర సిగరెటా? వాడి ముందు తాగలేక తాకుండా ఉండలేక చచ్చానురా బాబు. మీ అమ్మాయిలు ఉన్నారే, ఈ మందులు ఈ సిగరెట్లు ఆ దేవుడి శమించాలి. ఆ పద, ఇంకెందుకు బయలుదేరదాం? ఎక్కడికి రా, వెళ్ళేది నా మనసంతా ఇక్కడుంటే. ఏంటి మనసా? అంటే నువ్వు బావని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత అనేది కాదు గాని ఇష్టం అంతే. ఇందాక నుంచి నీ కార్లు నీ పక్కనే కూర్చున్నాడు, అప్పుడు చెప్పు చావచ్చుగా. గుళ్ళోకే కదరా వెళ్ళింది, వస్తాడు, ఇక్కడికే వస్తాడు, చెప్దాం. ఆయన తమ్ముడు, మన నుంచి దూరంగా వెళ్ళడం అంత ఈజీ కాదు. నువ్వు మామూలు దానివి కాదు బాబోయ్. అంతా ఓకేరా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి సైలెంట్ అయిపోయండి, సరే త్వరగా వచ్చే. ఈరోజు నా పెళ్ళి, పెద్దలకి తెలియకుండా చేసుకుంటున్నాను, అదే ఇదంతా. ఆడావిడిలో చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా రావాలి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చి చాలా పెద్ద సహాయం చేశారు. సరే వస్తున్నాను, టైం అవుతుంది, మీరు తప్పకుండా రావాలి. ఓకేనా, బాయ్. పెళ్ళ అంటాడంటే అక్క? ఏంటక్క ఏడుస్తున్నావు, ఒక్కరోజు ప్రేమకే? ఒక్కరోజా, సంవత్సరం అనేది ప్రేమకుండదురా, ప్రేమ అదంతే. సరిపదు వెళ్దా. ఏంటి ఎక్కడికి, బాబు పిలుస్తున్నాడు కదా. తను దూరం అవుతుంటేనే మనసు ఒప్పుకోవట్లేదురా, తను ఇలా చూసే ఓపిక నాకు లేదు. సరే రెండు నిమిషాలు ఇక్కడే ఆగు, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి రా రే. అయిపోయింది అయిపోయింది. ఏమైపోయిందిరా? ఇక్కడ నుంచి నువ్వు ఏం కంగారపడ అవసరం లేదు బావా, నీకు సొంతం. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు, పైన ఏంటి చూద్దాం పదా. ఏం అవసరం లేదక్క, నేను చెప్తాంగా బావా, నీవోడు. ఏం చేసావురా? నా డ్యూటీ నేను చేశానక్క. డ్యూటీయా? ఏం డ్యూటీరా? అబ్బా తాళిబొట్టు తీసుకొచ్చా. ఒరే పిచ్చి పట్టిందా, తాళిబొట్టు దేవుడు ఏంట్రా? నువ్వు ముందు పద, ఇచ్చిరా పద. లేదక్కా, ఇది అక్కడ ఇచ్చేస్తే పెళ్ళి అయిపోతుంది.
అది మాత్రం అవ్వకూడదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడ్రా? నా ప్రాణం పైన ఇవ్వను. అది కాదు, నేను చాలా కష్టపడి దొబ్బుకుని వచ్చా. అరే ఇది గుడని మర్చిపోతున్నావు నువ్వు. ఇక్కడ తాళి బొట్లు పసుపు కొమ్ములు చాలా ఉంటాయి. అయినా పర్లేదు, ఇది మాత్రం నేను ఇవ్వను. అక్క అక్క, ఇప్పుడు ఇవేం చేయను. బావేడి ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఇదేదో బావ ఫోన్లా ఉందే. డాడా అంటే మావగారు. హలో మావగారు, బాగున్నారా? ఇక్కడ భవానీపురం కొండపైన అమ్మోరు గుడిలో బావ పెళ్లి జరుగుతుంది. బావా? కొద్దిగా బిజీ ఉన్నారు, పేటల మీద లెగ్గానే కాల్ చేపిస్తా. ఎవడ్రాను? మావయ్య ఎవరు? పెళ్ళేంటి? ఇంతకీ వాడెక్కడ? నేనేవన్నా? నీ కొడుకు పెళ్లి జరుగుతుంది ఇంతెక్క చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఫోన్ పెట్టా. రే 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 రే, నీ అబ్బ అమ్మ అంటే పిన్ని. పెరుగన్న వాళ్ళు పప్పు నంచుకుంటూ పిన్ని సీరియల్ చూస్తున్నావా పిన్ని? ఇక్కడ భవానీపురం కొండ పైన అమ్మోరు గుడిలో నీ కూతురు పెళ్లి జరుగుతుంటే పక్కన ఉండాలని సిగ్గు లేదు. ఫోన్ పెడా. ప్లాన్ సక్సెస్. ఈ రెండిటికి ఫోన్ వచ్చే ఇది బాగుంది అనుకుంటా, ఇది చపాతి మొక్క ఉంది అనుకుంటా. అనుకుంటా ఏంట్రా? తర్వాత ఈ రెండిటికి కాల్స్ వచ్చే వాళ్ళని రమ్మన్నాను, వస్తున్నారు. సరే పద పద. నానా ఒక్క నిమిషం ఆగండి నాన్న, నేను చెప్పేది వినండి. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే అది ఇంటికి వెళ్ళాకే, ఇక్కడ కాదు. పద కార్తీక్, ఏం ఆడ బతికే నీది? కన్నవాళ్ల ప్రేమని నమ్మకాన్ని నాశనం చేసి ఏం బాగుపడతారు మీరు? మామయ్య, మేమిద్దరం ప్రేమించుకున్నాం, కార్తీక్ అంటే నాకు ఇష్టం. చిన్నోరువి, సిగ్గులైందా? మగాడు బయటికి వెళ్తే జేబు చూసుకుంటే సరిపోద్ది, అదే ఆడపిల్ల బయటికి వెళ్తే కుటుంబం పరువు మర్యాద కూడా చూసుకోవాల్సి వస్తుంది. అయినా ఇవన్నీ దీనికి అర్థమవుతాయా? నా మూర్ఖత్వం కాకపోతే. రే భద్రపోదాం నానా, ఒక్క నిమిషం ఆగండి నానా, ప్లీజ్ నానా. కార్తీక్ స్టాప్ ఇట్. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఇంకా ప్లీజ్ అని బతిమాలతావేంటి? ఇదేనా నువ్వు నాకు ఇచ్చే ప్రేమ? దీనికోసమేనా నేను వెంటొచ్చింది? నువ్వు ఉండు మేఘన, ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను కదా. వద్దు కార్తీక్, మీ నాన్న చూసిన చూపుకే నా చెయ్యి వదిలేశా. ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు నన్ను వదిలేవని నమ్మకం ఏంటి? చూసావరా దాని పొగరు, ఇలాంటి దాన్ని చేసుకుని నువ్వేం బాగుపడతావురా? ఎంత ధైర్యం తీసుకొస్తావా? నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లవి. ఇది చిన్నపిల్ల? ఎక్కడో ఢిల్లీలో ఉన్నా నా కొడుకుని ఒళ్ళు వేసుకుని ఇక్కడికి వచ్చేలా చేసేది నీ కూతురు. ఇది చిన్నపిల్ల ఏంటి? ఢిల్లీ నుంచి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది ఎలాంటి వాడు అని. ప్లీజ్, ఎవరు ఎవరిని వల్ల వేసుకోలేదు, ఎవరు మాయ మాటలు చెప్పలేదు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నీకు పెళ్లే కావాలనుకుంటే రేపు పొద్దున్నే మంచి గుణవంతురాలు తెచ్చి చేస్తాను, అంతేగాని దేనికోసం పడితే దానికోసం ఇలాంటి వాళ్ళని చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోద్ది, అర్థం చేసుకోరా? మాటలు తిన్నగారాని. నాన్న ఆపండి నాన్న, ఇప్పటికే శృతమించింది. చూసావా ఆయన మాటలు, ఇంకా నువ్వు అక్కడికెళ్ళి ఏం సుఖపడతావే? వెరీ గుడ్, పెళ్ళవక ముందే ఇలా ఉన్నారంటే రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైంది. వీళ్ళతో మాట్లాడమ్మా, పదమ్మా పదం రండి. మేఘన, నీతో కలిసి జీవితం పంచుకోలేను. వెళ్ళనివరా, పీడా పోతుంది. వాడెవడో ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి సరిపోయింది. వామ్మో, తిరిగి నా మీద వచ్చినట్టుంది. లేకపోతే దీన్ని చేసుకుని ఎంత బాధపడేవాడు. పోయా పదమ్మా. అవును, ఇంతకీ నా ఫోన్. ఇంతకీ నా ఫోన్ ఎక్కడ? డాడీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నా దగ్గర ఇది అక్కడ దొరికింది, ఇది ఇక్కడ ఉంది, తీసుకో. థ్యాంక్ యూ. ఇప్పుడు క్లాసా గ్లాసా? క్లాస్ బెటర్. పద పద.
can't be reached right now. This number can't be reached. Hi, Satya. Hey, hi, sweet. Ninanta ekkad kalpeyo? Akkadem chestunno? Evarto maatladutunnave? హాయ్ సత్య, నువ్వేదో ట్రిప్కి వెళ్ళావని బన్ను చెప్పింది. అబ్బో, అదో పెద్ద స్టోరీలే. ఇప్పుడు చెప్పే ఓపిక నాకు లేదు. హెడ్డెక్తో చచ్చిపోతున్నా. ఈ పాప ఏమో డోర్తి. తను ఇంకా లేచుండదు, నువ్వురా కాఫీ తాగదు గాని. బా, థ్యాంక్ యూ శైలు, ఫుల్ హ్యాంగ్ ఓవర్. సత్య నీ బాయ్ ఫ్రెండ్ నీ మీద అలిగాడు. అవునా? ఓయ్ డార్లింగ్. ఏంటి డార్లింగ్, అలిగావా? డోంట్ టాక్ టు మీ. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఓ అదా, వెళ్దాం అనుకున్నా కానీ మధ్యలో నువ్వు గుర్తొచ్చి వచ్చేసా. ఇజ్ ఇట్ ట్రూ? యెస్. ఈసారి మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఓకేనా? మై లవ్లీ డార్లింగ్. సత్య, రెస్ట్ తీసుకో, బ్రేక్ఫాస్ట్ అయ్యాక లేపుతాను. నో, నా బాయ్ ఫ్రెండ్తో కొంచెంసేపు ఆడుకుని అప్పుడు. అన్నమయ్య ర్యాప్ సాంగ్ పాడినట్టుంది నువ్వు లవ్ చేయడం అంటే. సరే, లవ్ చేస్తే చేసావు, పోయిపోయి వాడి పిల్ల ఎందుకు చెడగొట్టావు? నేను కాదు, వాడు అత్తంకు నా తమ్ముడు. కానీ ఈరోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానే. హ్యాపీయా? ఎందుకే? వాడి పెళ్లి చెడిపోయింది, ఇప్పుడు వాడు సింగిల్, సో మనం ఫుల్గా ట్రై చేసుకోవచ్చు. చీ నార్మింగ్, ఇలా తయారేసి వచ్చావేంటి నువ్వు? ఒసే పిచ్చి బను, ప్రేమ అంటే స్వార్థ ఉండాలి, లేకపోతే అది ప్రేమ కాదు. మూసుకొని తినవే. పెద్ద లేడీ దేవదాసులా మాట్లాడుతున్నావు. జరగకపోతే అదే అయిపోతానేమో. ఆగమ్మా, ఓ 4 రోజులు నాకు కజిన్ వెడ్డింగ్ ఉంది, ఆ తర్వాత నువ్వేమైపోయినా నాకు పర్లేదు. అయినా ఒక్కరోజులో లవ్ ఏంటో, వాడి పెళ్లి చూడగొట్టి వాణ్ణి నీ వాణ్ణి చేసుకోవాలనుకోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటే, అప్పుడే మొదలెట్టేసావా? పెద్ద పీకే పనే ఉందే. నువ్వు ఇలా అందరు పిల్లలు చెడగొడుతూ ఉండు, ఆ ఫాదర్ నీకు పెళ్లి చేస్తాడు. ఏంటి? ఫాదర్ కాల్ చేశారు, నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు ఆన్ ద వే. అయితే ఫాదర్కి కాల్ చేసొద్దని చెప్నా? చూడు, చిన్నప్పటి నుంచి ఫాదర్ నీ విషయంలో చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు, అలాంటిది ఆయనకి నో చెప్పడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి చేసేది నాపేవే. చేస్తా. ఏం చేద్దాం? నీకు పెళ్ళొద్దంటే ప్రాబ్లం, అదే పెళ్లి కొడుకు పెళ్ళొద్దంటే ప్రాబ్లమే లేదు కదా. ఏంట్రా మొహల్ అలా పెట్టారు? అది కాదన్నా. ఏది? మా జీవితాలు ఎలా ఉన్నాయి, మొహం ఎలా ఉంటే ఉందనా? ఇప్పుడు ఏమైందని? ఏంటంటే వింటన్నా, ఈ కరోనా ఏ ముహూర్తం వచ్చిందో తెలియదు కానీ ఒక్కడ కూడా క్యాష్ వాడట్లేదు. పోనీ గుంపులోకి వెళ్ళి గోళ్ళు కొట్టేద్దాం అంటే సోషల్ డిస్టెన్స్ ఒకటి, షాపులు లాకర్లు కొట్టేద్దామంటే లాక్డౌన్ వచ్చేసింది. అదేగా, పగలైతే పబ్లిక్ పంచ పులిగారు పొట్లతో కడుపు నింపుకుంటూ బతికేస్తామన్నా. ఏంట్రా, ఎవరో తరుంతున్నట్టు అలా పరిగెట్టి వచ్చావు, ఇప్పుడు ఏమైంది? పక్కన చర్చిలో పెళ్లి జరుగుతుందన్నా, భోజనాలు పెట్టారా? ఈ కరోనా టైంలో పెళ్లి ఏంట్రా, ఎవడాడు అన్నా? నాకెందుకు మనకు బాగా గిట్టుద్ది అనిపిస్తుంది అన్నా. రే, గుళ్ళో పెళ్ళి అయితే గ్లాస్ నుంచి గొలుసుల దాకా అన్ని ఉంటాయి, చర్చిలో ఏముంటాయరా? ఈ రింగ్లు నా రింగ్ తప్ప. అసలే కరోనా టైము, పట్టని 10 మంది కూడా రారు. ఆ రింగులైనా దొరుకుతాయి కదా, పదన్నా. ఇంకేం చేస్తాం, పదండి. హాయ్ పాల్. మా సార్ పేరు పాల్, మై నేమ్ ఇస్ రాజ్, ఎలిజబెత్ రాజ్. మా సార్ అన్ని నేనే. బై ద వే, నా గురించి ఫాదర్ మీకు అంతా చెప్పే ఉంటారు. నాకేం చెప్పలేదు. ఏం పర్లేదు, నేను చెప్తాను. చెప్పే. మా సార్ చాలా గొప్ప సంఘ సంస్కర్త.
సంఘ కాదురా సంఘ సంస్కర్త. ఈయన చేసిన సేవలకు ఎన్నో గొప్ప అవార్డ్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్ నేను తీసుకోలేదు అనుకోండి. ఏంటో అవార్డులు అవేగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అంతెందుకు, ఇందాకే దారిలో వస్తూ వస్తూ అరటి పండ్లు దానం చేసొచ్చా? ఎన్నో డజన్. ఏంటి భజన, ఏదో అన్నట్టున్నారు? అంటే మీకు ఏమైనా కావాలని అడుగుతుంది. ఎండ్ ఎండ్లో పడొచ్చాం కదా, అన్నీ వినపడిపోతున్నాయి. అవును, ఇందాక నుంచి మీరే మాట్లాడుతున్నారు. మీ సార్ ఏం మాట్లాడరా? చెప్పానుగా మా సార్ అన్నీ నేనే అని. అని పిక్ తీసుకున్నారనుకోండి, అది ఎడిట్ చేసి పోస్ట్ చేసేది నేను. మా సార్ దానం చేశారనుకోండి, అవన్నీ కొని తెచ్చేది నేను. అంటే మీ సార్ పెళ్లి చేసుకుంటే? అది మాత్రం నేనే నేనే చూసుకుంటాను. వినిపించిందిగా, మేడం కూడా చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటా కదా. ఎక్కువ తాగేసింది. వినిపించింది వినిపించింది, ఎంత క్లారిటీగా ఉన్నారో. మిమ్మల్ని 3 డౌట్లు అడగొచ్చా? అడుక్కో. ఎంత బాగా చెప్పారో, అడుక్కో. మీకు వంట వచ్చా? రాదు బే. వినిపించింది. ఎండ, మీరు జాబ్ తర్వాత కూడా, సారీ, మ్యారేజ్ తర్వాత జాబ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? పెళ్ళైనప్పుడు చూద్దాంలేరా. ఎండ, మజ్జిగ ఎంత అవుతారా? మీకు లవ్ స్టోరీ లాంటివి ఏమన్నా ఉన్నాయండి? క్లారిటీగా క్లియర్గా అనిపించింది. ఎండలో పడొచ్చాం కదండి, ఎండలో పడే వెళ్ళిపోతాం. వస్తానండి. దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ దోలు తీరిపోద్ది. చర్చ్ పెద్దగా ఉంది. అవును, అందరు బాగా వినండి. బొంగులో రింగు దొరికినా దొరికిపోయినా ఇక్కడి నుంచి ఒట్టి చెట్లతో మాత్రం బయటకు వెళ్ళకూడదు. అంత దొరై. ఇప్పుడు క్రిస్మస్. ఇదేదో తెలిసిన ముఖంలా ఉంది. మై సెల్ఫ్ శోభన్ బాబు. యువర్ సెల్ఫ్? ఐమ్ కార్తిక్. మాస్టర్, పెళ్ళికొడుకు ఎవరు? ఏ బాబు, ఇలారా పెళ్ళికొడుకు ఎవరు? అతనే సార్. అతను అమ్మని బావా, అర్జెంట్గా అక్కకి ఈ విషయం చెప్పాలి. చెప్పేస్తా. ఎవరు? అక్క, నేను. ఫోన్ పెట్టమా, చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఏంటి అక్క? అర్జెంట్ గా నేను చెప్పిన ప్లేస్ వచ్చావనుకో, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. ఆల్రెడీ ఇచ్చిన గిఫ్ట్లు చాలు, నాకే వద్దు. అయ్యో అక్క, అదిరిపోయే గిఫ్ట్, లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటావు. అంటే ఇప్పుడు దాకా జరిగినవన్నీ మర్చిపోయాను అనుకున్నావా? నీ అమ్మ కడుపు మాడా, నీ ఏదో కౌంటర్ లో ఆపి వస్తే జీవితం అంతా హ్యాపీగా ఉంటావు. సరేనా? సరే, వస్తున్నా. అది మా అక్క అంటే. భలే ఉంది ఫోను. రే, ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు మనకి బావవుతాడు. బావా? బావా అదేలా అన్న చెప్పింది వినండిరా. చెప్పు, మన అక్కని కాదని మన బావ ఇంకొక పెళ్లికి అడిగిపోయాడు. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి అక్కకి గిఫ్ట్గా ఇవ్వాలి.
మన అక్క మనసు నిండితే మనం కూడా తిన్నట్టేరా. సరేనా, ఇప్పుడు చూడన్నా మన టాలెంట్ తో పిచ్చెక్కిపోతుంది నీకు. ఏదైనా తేడా జరగాలి, పిచ్చెక్కడానికి తలకాలికం చేస్తా. నువ్వేం టెన్షన్ పడకన్నా, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం కదా. సరేనా, ఆల్ ది బెస్ట్. రే, అన్న ఇవ్వక పనిచ్చాడు, నువ్వు వెళ్ళి గోన్స్ వచ్చి తీసురా, నువ్వు వెళ్ళి పాల్పాడి తీసురా, ఓకే, నువ్వు వెళ్ళి ఆటో రెడీ తీసురా. ఆటో రెడీ, గోన్ సంచి రెడీ, పాలు రెడీ. ఇవి మత్తు టాబ్లెట్లు, నువ్వు వెళ్ళి క్యాటరింగ్ కొని పిలుచుకునిరా. అట్నే వాడు వచ్చాక ఎవడికి వీలైతే వాడు టైం చూసి కూల్ డ్రింక్లో ఈ టాబ్లెట్లు కలిపి తాగించి పడండి. అయినా వాడికి ఎందుకురా, మనకు కావాల్సిన పెళ్లి కొడుకు కదా. అవి వాడు తాగి పడుకుంటే వాడి బట్టలు మన దగ్గరికి వస్తాయి, మనం పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తాం. పెళ్ళని పిలుచురే. బాబు పిలుస్తున్నారమ్మా, ఇక్కడ కూల్ డ్రింక్ ఇవ్వాలంట. సరే రాసేద్దాం, వేసుకో. ఓకేనా, రే అదేంటి అలా కొట్టేసో. ఏవరా, టెన్షన్ వచ్చేసింది. ఓర్ని, అరే నేను రెడీ. నేను వెళ్ళి పెళ్లి కొడుకు రూమ్ ఎత్తుతా, లోపల పాలల్లో కలిపేసి ఉంచు. సరేనా? సరే నువ్వు వెళ్ళు. అర్రే క్యాప్ మర్చిపోయినే, వెళ్ళి తెచ్చుకుంటాను. పాలు వదిలేశారు, టాబ్లెట్లు కలిపారో లేదో కలిపేద్దాం. అది అన్న దగ్గర మాట వచ్చేది, పాలు మర్చిపోయాడు, అన్నీ నేనే చూసుకోవాలి, వీళ్ళ లేచాడో లేదో. అమ్మయ్య ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంది, వెళ్ళిచ్చేద్దాం. ఏంట్రా ఇంత లేటు, క్యాప్ మర్చిపోయాను రా, వెళ్ళి తెచ్చుకునే బట్టి లేట్. అరే పాలు పెళ్లి కూతురు ప్రేమతో పంపించిందంటే తాగేస్తాడు, మన ప్లాన్ అంతా సెట్ అవుతుంది. నేను చెప్తుంది అర్థమవుతుంది. పెళ్లి కొడుకు రూమ్ ఎక్కడండి? పైన. పెళ్లి కొడుకు ఎవరు? నీకెందుకు పనుంది? ఏంటది? పెళ్లి కూతురు పంపించింది, కొంచెం పర్సనల్గా ఇవ్వాలి. ఏదో పాలు ఇవ్వాలంట, పదరా. సరే త్వరగా వచ్చారా? వీడు కానప్పుడు వీడియో అంత ఫీల్ అయిపోయాడు. తీసుకోండి సార్. అలాగలాగే నేను చూసుకుంటానులే. అమౌంట్ ఏంటి? క్యాటరింగ్ వాళ్ళు ఏం తీసుకెళ్తారో తెలీదా? పని రా పని, ఎర కొట్టేసారా? సూపర్. హలో అక్క, డిక్ ఓపెన్ చేయి. ఎందుకురా? అబ్బా చెప్పించి. రాణి 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 రాణి, ఏ ఆపరా, ఎత్తు. ఏమేశారా కార్లో? రైట్ రైట్. అరే నువ్వు నన్ను ఏదో చేసేలా ఉన్నావురా. ఏంటి మేడం ఆగిపోయారు, తర్వాత ఏం జరిగింది? ఇదిగో అమ్మాయి నిన్నే, తర్వాత ఏం జరిగింది? మీ పెళ్ళి అయ్యిందా? సిగరెట్. అయ్య బాబో, ఏ సిగరెట్? ఎన్ని సిగరెట్లు తాగుతావే తల్లి? ఒరే సిగరెట్ అవడా. లేదు అబ్బా, లేదు. ఇప్పుడు ఎలా రా, సిగరెట్ లేకపోతే బ్యాలెన్స్ స్టోరీ చెప్పదే. రే అక్కడేదో బైక్ వస్తుంది, ఆడి దగ్గర సిగరెట్ ఉంది, పట్రా పో. ఓకే సార్. హలో. ఓకే, సిగరెట్ కావాలమ్మా, తప్పదా? సిగరెట్ ఉందా? సిగరెటా? లైసెన్స్ కదా అడగాల్సింది. సరే లైసెన్స్ అయినా ఉందా? లేదు. ఈ టైంలో సిగరెట్ ఉంటే లైసెన్స్ ఉన్నట్టే, ఉంటే ఇచ్చిపో. అది కూడా లేదు. ఏ ఏమైంది సార్? లేదంట సార్. అక్క సార్, వీడెవడో అమ్మాయిని చూసి అక్క అంటున్నాడు సార్. అక్కనా? రే ఆయన ఇటు పట్టండి, ఇది ఏమన్నా కొరవ కాదు, చెప్పుద్దేమో. సార్ పిలుస్తున్నారా? అక్క నువ్వేంటి ఇక్కడ, నీ ఫోన్ ఎక్కడుంది?
నీ కోసం ఊరందరూ నెత్తుతుంటే నువ్వు ఇక్కడ సార్తో కూర్చుని మందేస్తున్నావా? అది మాత్రం ముందేటి ఆల్రెడీ తాగేసి వచ్చింది, ఇప్పుడు మా రక్తం తాగుతుంది. ఇంతకీ బావ ఎక్కడ? ఆ బావ గురించే ఇందాక నుంచి అడుగుతున్నావు, అడుగు. నువ్వు కూడా అడుగు. చెప్పవే బాబు, బావ ఎక్కడ? అలా అడుగు. ఇదిగో చెప్పమ్మా, ఇందాటి నుంచి చంపేస్తున్నాయి బాబు. బావ ఎక్కడ? ఎవడ్రా బావా, ఎవడికి రా బావా, అన్నిటికీ కారణం వీడే. వీడి సంగతి తర్వాత. ఆడేవాడు చెప్పు, చెప్పు ఏమయ్యాడు చెప్పు. రే ఇది ఆ కారు ఇంకా చూస్తుంది, అడిగి ఓపెన్ చేసుకోండి, ఆడందులో ఉండుంటాడు. లేపి ఇంటికి పంపించు. ఏ బాబు, ఏ బాబు లేగు, ఏ బాబు లేగు. గుడ్ మార్నింగ్. నేను ఎక్కడ ఉన్నానండి? ఈరోజు నా పెళ్లి కదా. వీడున్నాడేంటి? వీణ్ణే రాను తీసుకొచ్చింది. పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి అక్కకి గిఫ్ట్ ఇవ్వాలి. అంటే బావా? ఇంకెక్కడ బావరా, ఎప్పుడో ఎవరికో మొగుడైపోయి ఉంటాడు. చూడండి బాబు, మీరు ఈ తెలివితేటలతో బతకలేరులే కానీ ఏ శరణార్థులు నిలయమో లేదంటే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఉండే హోమో చూసుకుని అందులో జాయిన్ అయిపోండి. పోండి. ఓకే సార్. ఇంకేం చూస్తున్నాం? ఓకే సార్, వెళ్ళా సార్. అదేంటి సార్ వాళ్ళని అలా వదిలేశారు? రే వాళ్ళని పట్టుకుంటే కరోనా వస్తుంది తప్ప క్యాష్ రాదు. నువ్వు ఆ మాస్క్ పెట్టుకుని నాకు మాస్క్ తగలేట్. అలాగే కాల్ జాగ్రత్త సార్. బైక్ జాగ్రత్త. ఇది ఒకటి మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ పోలీసోడు మంచోడు కాబట్టి మనల్ని వదిలేశాడు, లేకపోతే నువ్వు నేను పెట్రోల్ కిరోసిన్ పోసుకుంటూ బతకాల్సి వచ్చేది. అబ్బో అక్క, బావకి ఎవరైనా తమ్ముడు ఉన్నారా? ఎందుకు వీడిపోయాడని వాణ్ణి తగులుకోడానిక? నువ్వు ఒకదానికి ఆగు. హలో బావా, నువ్వేంటి ఇక్కడ? నిన్న నీ పెళ్ళైపోయిందిగా, హనీమూన్ పోలే. ఏంటి పెళ్ళ? నిన్న పెళ్ళ నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసింది నేనేగా. ఏంటి కిడ్నాప్ చేసింది మీరా? ఎందుకు చేశారా? వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? రిలాక్స్, వాడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు చేశారా ఇవన్నీ? పెళ్లి చెడగొట్టాలంటే ఏదో చేయాలిగా. అంటే మరి మొన్న నా పెళ్లి చెడగొట్టింది? ఎస్ ఇట్స్ మీ. అసలు మీకు వేరే పని లేదా? మొన్న నా పెళ్లి చెడగొట్టి, నిన్న నా ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టి, ఇలా ఊరి మీద పడి ఏదో ఒక పెళ్లి చెడగొట్టడమే మీ పని? అంత చీప్గా మాట్లాడకు. బై ప్రొఫెషన్ ఐఎమ్ థీఫ్. మీకు అసలు కొంచెమైనా సిగ్గుందా? ఎవరి పాప, మందు పీపులా ఉంది? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏడు పాపు, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అన్యాయం జరిగిపోయింది సత్య. అన్యాయమా? ఏం జరిగిందే? దీనికి అన్యాయం ఏంటి అక్క? ఏను ఆగరా, అసలు మ్యాటర్ ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న నా కజిన్ పెళ్లికి వెళ్ళా కదా. అవును. ఆ పెళ్ళి ఆగిపోయింది సత్య. వాడెవడితో పెళ్ళి ఆగిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావే? నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు. పెళ్ళి ఆగిపోయిందని అందరూ పెళ్లి కొడుకు పెళ్లి ఇష్టం లేదనుకున్నారు. అయితే ఎక్కడ పరువు పొద్దు అని లాస్ట్ మినిట్ లో నా బావకి పెళ్లి చేసేసారు సత్య. వాడెవడికో పెళ్లి అయిపోతే ఇదెందుకు ఏడుస్తుంది? దీనికి చిన్నప్పటి నుంచి వాళ్ళ బావంటే ఇష్టం రా. సర్లే, ఇంకో పెగ్గేసుకో. ఏంటక్క తల పట్టుకుని కూర్చున్నా? హ్యాంగోవర్ రా, తను లేప్రా, కాఫీ పడుతుంది. నాది కూడా అదే పరిస్థితి. హలో బేబే, లేమ్మా మిల్క్ బేబే. కాఫీ అందరికి అదే కావాలి. నీ పేరేంటి బేబీ? చిచ్చి, ఈ కిడ్నాపర్ గడు గను నాకు దొరికితే ఈ పాలలో వాణికుడు ఉడకబెట్టి ఫ్రై చేసుకొని తినేస్తాను. కిడ్నాపా? ఏమైంది? నిన్న పెళ్లిలో పెళ్లి కొడుకును ఒకటి కిడ్నాప్ చేశాడు కదా. కిడ్నాపా? కిడ్నాప్ ఏంటి, అసలు ఏం జరిగింది? నిన్న పెళ్లి కొడుకును ఒకటి కిడ్నాప్ చేశారు, అందుకే నా బావనిచ్చారు. నాకు ఇప్పుడే తెలిసింది, నా కజిన్ మెసేజ్ చేసింది. కిడ్నాప్ చేసి రాత్రికే వదిలేశాడంట. ఆ వదిలేదేదో, కొంచెం త్వరగా వదిలేసావచ్చు కదా. దొంగ సచిన, వాడికి కూడా పెళ్లి కాకుండా పని కాకుండా పనికి రాకుండా పోతాడు. ఒక ఆడదాని శాపం సచ్చినా తగలకుండా పోతా. ఈ కాఫీలో విషం కలిపి మరీ మా నా కొడుకు ఇవ్వాలి. విషం వద్దు గాని, ఈ చక్కెర కలిపి చంపేసి. దీనికి అసలు మనశ్చర్యలే, వాడు ఎందుకు చేశాడు, ఏం అవసరం పడిందో. దీనిలో షుగరే లేదు. షుగరే కదా, నేను తీసుకొస్తా షేలు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అక్క అక్క ఉండు, నిన్ను వచ్చేస్తా. ఏంటి మళ్ళీ షుగర్ కావాలా? అవును షైలు, రండి. హౌస్ బాగుంది. బావా, మీరేంట్రా ఇక్కడ? మిమ్మల్ని రాణించారు, మనశ్శాంతిగా ఉండని ఎవరా? మా సంగతి వదిలే గాని, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ బావా? ఏయ్ బావ, ఎవడరా నీకు? ముందు బయటికి వెళ్ళండి. ఆగరా, నీకు వీళ్ళు ముందే తెలుసా? ముందే తెలియడం ఏంటక్క? అసలు నా పెళ్లి చెడగొట్టింది, జాన్ గడు పెళ్లి చెడగొట్టింది వీళ్ళే. ఏంటి, వీళ్ళెక్కడుంటే అక్కడ అసలు మనశ్శాంతి ఉండదు. ముందు బయటికి వెళ్ళండి. నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను, నువ్వు లోపలికి వెళ్ళు. తను నా తమ్ముడు. అంటే మీరు నాకు వదిన అవుతారు? నమస్తే. నువ్వు ఆగరా, నీకు తమ్ముడు ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదేంటి? అసలు నీకు నా గురించి ఏం తెలుసు సత్య? నాది లవ్ మ్యారేజ్. మాకున్న ఈగోకి మిస్కమ్యూనికేషన్స్ మొదలై ఆయనకి నాకు గొడవలై దూరంగా ఉంటున్నాం. అది తెలిసి మా పేరెంట్స్ నాతో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు వీడు కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే వీడు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు దాన్ని మీరు చెడగొట్టారు. అసలు ఏం జరిగింది అంటే, ఇందులో అక్క తప్పేం లేదు, ఏదో మంచి చేయాలనుకున్నాను, అదేదో జరిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే,
జరిగినా వాడు బాధపడుతున్నాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు దానికి బాధ్యులయ్యారు. ఇప్పుడు వాడున్న పరిస్థితుల్లో మీరు వాడికి కనిపించుకుంటుంటే మంచిది. ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోలేనంత అమాయకురాలిని కాదు సత్య. నీవంత తప్పు కూడా ఉందని నాకు అర్థమైంది. వాడిక్కడ ఉన్నంత వరకు వాడికి ఆ విషయాలు గుర్తు రాకుండా ఉంచాలన్నదే నా ప్రయత్నం. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. ఏదేమైనా తప్పు నాదే శైలు, వాళ్ళని కలిపి బాధ్యత కూడా నాదే. ఇదంతా జరిగింది నా వల్ల కాబట్టి నేను కూడా ఏదో హెల్ప్ చేస్తా. ఇంక ఈ విషయంలో మీ ఇద్దరు తలదూర్చకపోతే మంచిదనుకుంటున్నా. హలో అక్క, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా. ఏంటి చెప్పు. ఏం లేదక్క, మనసు ఏమి బాగాలేదు. నువ్వు ఎలా ఉన్నావు అని కనుక్కుందామని ఫోన్ చేసా. నాకు లేని బాధ నీకెందుకురా? ఇదొకటి. అదేం లేదు, కరోనా బయట ఎక్కువ ఉందంట, అసలే బయట తిరిగి మాకు. మళ్ళీ నీకేందనుకో, నేనే పోలి. ఏడ్చావు కానీ ఎక్కడున్నావు? అది మా తెలిసిన వాళ్ళు పేదోళ్ళకి పులిహర పైకి పంచి పెడుతుంటే నేను కూడా ఏదో సాయం చేద్దామని వచ్చా. అబ్బా ఇప్పుడు నిజం చెప్పరా? అంటే పులిహార ప్యాకెట్తో పాటు మనిషికి 500 రూపీస్ కూడా ఇస్తున్నారంట. చీయదవా, ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఇరిగిపోతాయి. ఏ వంటించుకొచ్చావా? ఇదొకటి. ఏ మనిషికి అవసరం ఉండవా? ఎలా కలపాలి, ఎలా కలపాలి? అరే శైలు రామ్ ఎందుకు విడిపోయి ఉంటారా? ఏమై ఉంటది, పప్పులో ఉప్పు తక్కువ అయి ఉంటది, పక్కువ అయి ఉంటది, మొగుడు 2 పీకుంటాడు, ఇక్కడ ల్యాండ్ అయింది. కలిపేద్దరా, కలిపిద్దాం. తాగబోతు ముందా పొద్దుపొద్దుని కలిపేస్తావా? సరే నువ్వు చెప్పు. కలిపిద్దారా? కలిపిద్దాం. ఎవరినో? కార్తిక్ ని అమ్మాయిని కలిపేద్దారా? వాళ్ళిద్దరిని కలిపేస్తే నువ్వు కిరాణా షాప్ లో పప్పు అమ్ముకుంటూ కూర్చుంటావా? కలిపేద్దాం. పోనీ శైలుని రామ్ ని కలిపేద్దారా? మనకెందుకు అక్క? వాళ్ళిద్దరూ కలిస్తే చాలా మార్పులు జరుగుతాయిరా. అదేలో చెప్పను పదా. ఓకే. అక్క ఏంట్రా, పొద్దున్నే లేపి ఇంత దూరం తీసుకొచ్చి జాగింగ్ అని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు, ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఈ లెటర్ తీసుకెళ్ళి అదిగో అక్కడ వస్తున్నాడే అడిగిరా. ఈ లెటరా? వాడేవాడు, వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడితో నీకేం సంబంధం? చేయి, ఎక్కువ చేయి. అర్థమైంది. హలో మాస్టరు. ఏంటి? ఏంటిది? ఇచ్చింది చదువుకోవడానికి. మళ్ళీ ఇటువైపు కనిపిస్తే తిరిగి వెళ్ళు. హలో 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 హలో, ఇందుకేనా మీరు మీ ఫ్యామిలీతో ఉండట్లేదు? నువ్వెవరు? మా అక్క. నా పేరు సత్య, నీ వైఫ్ బెస్ట్ ఫ్రెండ్. రాయబారమా, ఇప్పుడు గుర్తొచ్చిన దానికి? అవసరమా? అసలు అక్కడ గుర్తే లేరు మీరు. మాకి మీరు ఎవరో చూద్దామని వచ్చామంతే. మీరు చూడడానికి నేనేమైనా ఎగ్జిబిషన్ బొమ్మనా? బ్లడీ ఫూల్స్, గెట్ అవుట్. ఎగ్జిబిషన్ బొమ్మలా కాదు, జూలే అనిమల్ లా ఉన్నాడు. అవును, ఆ లెటర్ ఏంటి చూడు. అంటే శైలు పేరు చూడగానే వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చిన్న టెస్ట్ రా. కానీ అన్నగారికి కొంచెం గోరోజున ఎక్కువ కదా, అందుకే ఇలా అయింది. నా చంపబగలింది. నాకు ఒక విషయం అర్థం కాదు. నీకెప్పుడేమర్థమైందని? నీ చెప్పింది విను. చెప్పు. నువ్వు వాడిని ప్రేమించడం ఏంటో, నేను వెళ్ళి వాడి పెళ్లి చెడగొట్టడం ఏంటో, వాడి ఫ్రెండ్ని చర్చ్ లో కిడ్నాప్ చేసి వాడి పెళ్లి కూడా చెడగొట్టడం ఏంటో,
అటు తిరిగి ఇటు తిరిగి నీ ఫ్రెండ్ ఎదుగుండున్న ఆంటీ వాళ్ళ తమ్ముడు కార్తీక్ అవడం ఏంటో, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయడం ఏంటో, ఆ రామ్ గారు నన్ను దొప్పడం ఏంటో, అసలు నాకే అర్థం కావట్లేదు. నా ఇంట్లోనే ఉంటూ నా కాఫీ తాగుతూ నాకు అన్యాయం చేసింది నువ్వేనారా? దానికి కూడా ఉంది రాగు, నా చేతిలో నీకు మూడింది. అసలు నేను చెప్పేది విను. అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకుని ఉన్నారు. అయ్యో అది కూడా అబ్బు నా జుట్టు, అయ్యో బాబాయ్ నా చెయ్యి, అబ్బా అమ్మా అమ్మో పుచ్చిపోయింది, ఒళ్ళంతా పుచ్చిపోయింది అమ్మో. పర్సనాలిటీ చూసైనా పాపం అనుకోవే, అమ్మో చంపేస్తుంది రాక్షసి. అసలు నువ్వు ఆడదాను వేనా? ఆ డ్రెస్ ఏంటి, నువ్వేంటి, ఆ తాగడం ఏంటి, నీ కొంచెమైనా బుద్ధి ఉందా? ఇన్ని రోజులు ఎన్ని చేసినా ఒక ఆడదాను అని ఊరుకున్నాను, కానీ ఈరోజు అది కూడా పోయింది. సారీ సార్, థ్యాంక్ యూ. రావే అక్క, కొట్టకూడని ప్లేస్ లో కొట్టింది అక్క. నిన్నేమన్నా అన్నానా నేను? ఎందుకు ఏడుస్తున్నావు నోర్మి? ఒక పక్క నువ్వేం చేస్తావు అని భయంతో వాడొచ్చి నేను అసలు ఆడదానే కాదన్నాడు. తప్పేముంది, ఏనాడైనా అద్దంలో నీ మొహం తప్ప ఇంకేమైనా చూసుకున్నావా నువ్వు? ఆడదాని అవయవాలున్నా, లక్షణాలున్నాయా నీలో? నువ్వు కూడా అన్నావా? ఏయ్, నోరు తెరిచావు కుట్టేస్తావు. హలో గూగుల్, హౌ టు చేంజ్ లైక్ ఎ గర్ల్. పదక్క, ముంబై వెళ్ళిపోదాం. రే, నీ కట్లవడ పదిసాడురా. నేను ఒక ప్రొఫెషనల్ దొంగనని మర్చిపోకు తల్లి. ఇప్పుడు నేనేం చేయాలి చెప్తా ఉండు. ఇందులో నీకేం కనిపిస్తుంది? చేయి బాలయ్య. ఇంకేం కనిపించట్లేదా? కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు. రాఘవేంద్రరావు గారు తెలుసా నీకు? ఆయన ఎవరు? ఆయన ఎవరా? కళ్ళు పోతాయే. ఆయన ఎవరంటే, ఆడవాళ్ళ అందాలకి అడ్రస్లు చెప్పిందే ఆయన. నువ్వు ఆగు, నేను చెప్తా. కాజల్ పెద్ద పెద్ద కళ్ళు చూపించింది, ఇలియానా మంచి నడుం చూపించింది, నువ్వు నువ్వు చెప్పు. అదే నీలో ఏమైనా ఉండే అందాలు చూపిస్తే మేము చూస్తాం. నా దగ్గర కూడా ఉంది, చూపించినా? ఏంటిది? నేను సిగరెట్ రింగుల్ రింగుల్ గా ఊతాను, చూపించినా? సే సే సే, ఇది కాదే, ఇదంతా కాదు. నువ్వు అర్జెంట్ గా చీర కట్టుకుని రావే. చీర చీర ఎందుకు? అది చెప్పింది నేను. కుషి సినిమాలో భూమిక చీరలో బొడ్డు చూపించిందా? ఇప్పుడు పూజ హెగ్డే దాని తొళ్ళు తొళ్ళు చూపించిందా? అంతెందుకు? తమన్నలాగా తెల్ల తొలు ఉంటే మేనేజ్ చేసేవాళ్ళం. ఎప్పుడు ప్యాంటు చొక్కాలు వేసుకుంటే ఏ అబ్బాయికి ఆడపిల్లలా కనిపిస్తావి నువ్వు? దీనమ్మ నాకే ఎప్పుడు ఆడపిల్లలా కనిపించలేదు నువ్వు. ఛే, నువ్వు కూడా చీరేస్తా. అర్జెంట్ గా చీర కట్టుకుంటావు మరి రా. దేనికి చీరేస్తా అన్నావుగా నీ పో. Yeah.
చూసే అది క్యాట్ వాక్ అనే కుక్క వాక్ అనే. నా కర్మరా స్వామి. కనీసం సిగ్గుపడడం నేర్చుకో. సిగ్గేమైనా పెగ్గారా నాకు రావడానికి? దీని అమ్మ జీవితం మందొడితే చాలు మజ్జిగలా తాగేస్తావు. ప్రేమిస్తే తెలుస్తుందిరా బాధంటే. తుంగ నా కొడుకు, నీకేం తెలుస్తుందిరా ప్రేమ అంటే? హలో, పర్సులు కొట్టడం కాదు మనసులు కూడా కొట్టడం తెలుసు మాకు. మేము ప్రేమించాం. నువ్వా? గిఫ్ట్ ఇస్తే వదిలేసింది. గిఫ్ట్ ఇస్తే వదిలేస్తారా? చెబితే అర్థం కాదు కానీ చూడు. పొద్దున్న నుంచి ఒక గిరాకు దొరకలేదు, చేతులు దొడలు పట్టేస్తున్నాయి, ఏం చేయాలి? చెట్టు హాయ్ బేబీ, నాకోసం ఏం తీసుకొచ్చా? ఆ గుండ్రో షాప్ నుంచి నీకు గిఫ్ట్ తెచ్చా, అందుకు లేట్ అయింది. అవునా? ఈసారి ఏం తెచ్చావు నా కోసం? ఇదిగో బాగుందా? ఇది నా చైన్. నా చైన్ కొట్టేసి నాకే తీసుకొచ్చిచ్చి పోయిగో గుండ్రోడి మీద అబద్ధాలు చెప్తున్నావా దొంగ? అది నువ్వు. ఏ కార్తిక్! అరే ఒక నిమిషం. ఒక్క చిన్న హెల్ప్ కార్తిక్. చెప్పు. యాక్చువల్లీ ప్యాకేజెస్ అన్ని ఆర్ఫనైజ్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నా. ఇందాక నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క క్యాబ్ కూడా దొరకట్లేదు. నువ్వేమనుకోకుండా అక్కడ దాకా డ్రాప్ చేస్తావా ప్లీజ్? ఓకే థ్యాంక్స్, ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. ఇస్ ఇట్ ఓకే? ఓకే థ్యాంక్స్. దాన్ని అలా చూస్తున్నావు? అది నిజమా కాదానా? మనం చూస్తున్న సత్య సత్య కాదు, అసలైన సత్య ఇదే. అది వీళ్ళలాగే ఇక్కడే ఒక అనాథాశ్రమంలో పెరిగింది. మనం రోజు చూస్తున్న లైఫ్ స్టైల్ దాన్ది కాదు, దాని పాస్ట్లో చాలా జరిగాయి, అందుకే అదిలా మారిపోయింది. దానికి ఎవరు ఏది పంచలేదు, ఈవెన్ ప్రేమతో సహా. అందుకే అన్నీ అదే సంపాదించుకోవాలనే మొండితనం దాంది. అందుకే నీతో కూడా అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ నీకు ఎప్పుడో చెప్దామనుకున్నా, అయినా చెప్పే టైం రాలేదు, చెప్పే సిచ్యువేషన్స్ కూడా లేవు. అంటే తన పేరెంట్స్ లేరు? ఈరోజు దాని బర్త్డే, అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా దాన్ని తిట్టకుండా ఉండవా ప్లీజ్.
సరే పద కేక్ కట్ చేద్దాం, ఇప్పటికే చాలా లేట్. దా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏంటక్క మన దరిద్రం, వీడి కోసం వెయిటింగ్. దరిద్రం పక్కనే ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు నాన్న, చూసింది చాలు, మూసుకుని వెళ్ళు. థ్యాంక్ యూ. హలో మాస్టరు, ఇక్కడికి వచ్చారంటరా? అక్కడ తిని సరిపోలేదా? ఆ ఏరియాకి రావద్దన్నాగా, అందుకే ఏరియా వచ్చా. నీతో కొంచెం మాట్లాడే. ఏంట్రా మాట్లాడేది? ఆఫీస్లో గొడవ చేయొద్దు, ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలి. ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే చంపేస్తా. గెట్ అవుట్. వీడు అస్సలు మారడు, ఒళ్ళంతా బలిపే. మారడానికి వీడు చెడ్డోడు కాదురా, కొంచెం కోపిష్టి. ఆ కోపం కన్నా పెద్ద ఎమోషన్ మీద కొట్టాలిరా, అప్పుడే దారిలోకి వస్తాడు. ఆ బలుపు తగ్గాలంటే మన ఆటోకి పని చెప్పాల్సిందే. అంటే అంతే. ఓ నీయావా, తుడిసి తుడిసి చేతులు అరిగిపోతున్నాయి, పెయింట్ పోతుంది, కానీ కడుపులు మాత్రం నిండట్లేదేంట్రా? అరే ఆకలేస్తుందిరా. ఆకలేస్తుందా? నన్ను వండుకొని తినరా. రే అన్న ఫోన్ చేస్తున్నాడు రా. అన్న అన్న ఏంట్రా అలా ఉన్నారు? తిండి లేదు, పెట్రోల్ లేదు, మాట్లాడే ఓపిక లేదు. సర్లే ఇదిగో ఇది ఉంచండి. అలాగే అలాగే. ఇదిగో అక్క ఇచ్చిన ఫోటో. ఏం చేయాలన్నా? అక్కకు కావాల్సింది జరగాలంటే ఈ నలుగురిలో ఎవరినైనా కిడ్నాప్ చేయాలి. ఎవరన్నా ఈ అక్క? నిన్ను మా నుంచి దూరం చేసి మమ్మల్ని అనాథనం చేసింది. అరే మీరందరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఈ అక్క మీకు కూడా అక్క వద్దరా? అలాగే అలాగే అన్న. అక్కకి ఈ పని జరగడం చాలా అవసరం. ఈ పని జరిగితే అక్క లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. సరేనా? ఓకే నీళ్ళు అలాగే. అన్నా పని పూర్తయింది, లొకేషన్ షేర్ చేశాను, వచ్చేసే. కళ్ళ కళ్ళ గంతలో కట్టేసామన్నా. వచ్చా కళ్ళకే. లేదు మన రేంజ్కి తగ్గట్టుగా సెటప్ చేశారు వీళ్ళు. ఎక్కడ్రా మీ గ్యాంగ్? ఇక్కడెక్కడో సెటప్ చేసి ఉంటారు. పదా దా జాగ్రత్త. రే తినేరా మన అక్క సత్య. అక్క అక్క లేండి లేండి లేండి. వీళ్ళేంట్రా? నేను ఇంకా గ్యాంగ్ అంటే ఏదో ఊహించుకున్నా, వీళ్ళని చూస్తే పిల్లల్లా ఉన్నారా. అబ్బా నీకేం తెలీదు, ఇలా ఉంటేనే మన మాట వింటారు. నువ్వు పదా. పనైనా బా చేశారా? నేను సెట్ చేస్తే పర్ఫెక్ట్. పదా పైకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు? అమ్మయ్యా బతికించారా? చెప్పాను కదక్క మనం ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్. సరే గానీ శైలుకి ఫోన్ చేసి నేను చెప్పింది చెయ్యి. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు చేయరా? అరే అది శైలు ఫోన్ కదరా, నీ దగ్గర ఎందుకుంది? అంటే ఓ సార్కేమ్.
ఏమో అక్కడక్కడ దొరుకుతాయి ఫోన్లు, మరి నీకెక్కడ దొరికిందిరా? అంటే ఆడుకోవడం నా ట్రాకే ఫాలో అవుతున్నాడు. అన్న ఒక్క నిమిషం. అంటే అక్క పోయినసారి భావన తీసుకురాబోయి ఎవరినో తీసుకొచ్చాం కదా, ప్లాన్ కూడా చెడిపోయింది, అందుకే ఈసారి అలా కాకూడదని అందరిని తీసుకొచ్చాం. అరే ఇప్పుడు ఎవరిని బెదిరించాలి, ఎవరిని అడగాలి? అంటే అక్క మనకు కావాల్సింది ఉంచుకున్నాం, మిగతా వాళ్ళని ఇంటికి పంపించేసి బెదిరించేద్దాం. చేసింది ఏదో పని, మరి సలహాలు ఇస్తున్నావు ఏంట్రా? అక్క అక్క నేను చూసుకుంటాను. అన్నకి ఎప్పుడు మనం న్యాయం చేయట్లేదురా, పాపం అన్న. ఫోన్ అవుతుంది చూడు. అమ్మాని ఉందిరా. రే అమ్మలేదు గిమ్మలేదు, ఫోన్ పెట్టరా. ఆగరా, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? ఆ ఫోన్ అయితే డబ్బులు డిమాండ్ చేసావనుకో, ఆ డబ్బులు అనిపించావనుకో, అన్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే నేను మాట్లాడతాను, ఇలాంటి విషయాలు నేను బాగా చేస్తాను. అలాగే. హలో. హలో, ఎవరు మీరు? శైలు ఎక్కడ? మేము మీ కూతురు అల్లుడు పిల్లల్ని కిడ్నాప్ చేసాం. కిడ్నాపా? ఎందుకు, ఎందుకు చేశారు? ఏం కావాలి మీకు? డబ్బులు ఇస్తే వదిలేస్తాం. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను, వాళ్ళు ఏం చేయకండి. ఎంత కావాలి ఇచ్చేస్తారంట? అయితే అడుగు. హలో, మనం నలుగురున్నాం కాబట్టి ఓ నాలుగు అడుగు. అడుగురా. 4,000 కావాలి. 4,000 కాదురా, 4,00,000 కావాలి. ఇప్ప సరిగ్గా అడిగా. 4,00,000 కావాలి. 4,00,000 ఇస్తాను, వాళ్ళని ఏం చేయకండి. ఇవ్వకపోతే హలో 4,00,000 పండగ. హలో, స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావే? ఏం లేదు, మరి పిల్లల్ని అల్లుని ఎవరు కిడ్నాప్ చేశారంటండి. కిడ్నాప్? ఎవరు చేశారు? నీకెవరు చెప్పారు? ఏమో ఇప్పుడే ఫోన్ వచ్చింది. కార్తీక్ ఎక్కడ? కార్తీక ముందు వాడికి ఫోన్ చేయి. హలో హలో అమ్మా, చెప్పమ్మా. కార్తీక్ ఎక్కడున్నావురా, త్వరగా ఇంటికి రా. ఏంటి కిడ్నాప్ చేశారా? అయినా నీకెలా తెలుసు? రే ఒక పంచే, రామన్ తీసుకెళ్ళి ఆ రూమ్ లో పడే, ఇద్దరు కలుసుకుంటారో కొట్టుకుంటారో అది చూద్దాం. సూపర్, ఇదేదో బాగుంది. ఎవర్రా మీరు? ఏం కావాలరా మీకు? నువ్వు ఆగడం కూడా మొదలరా. ఎవరా మీరు? రామ్. శైలు, నిన్ను కూడా తీసుకొచ్చాడా? రే ఏం జరుగుతుందిరా, రే ఏం కావాలరా మీకు? రే రే తలుపు తెరవడరా. ఏం కావాలరా మీకు? రే నన్ను చేసుకోండి, నా భార్య పిల్లలు వదిలేండి ప్లీజ్. మీకు దండం పెడతానరా, మీకేం కావాలని ఇస్తాను, పిల్లలు వదిలిపెట్టను రా ప్లీజ్ రా. సత్య, ఏం యాక్టింగ్, ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్. మాట్లాడడానికి కూడా ఇష్టపడని నువ్వు ఏడుస్తున్నావా? ఇక మీరు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పడే మీరు పిల్లల కోసం ఏడుస్తున్నారా? వాట్ ఏ కపుల్, హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. మీరు మీరు కొట్టుకు చేస్తారో కలిసి బతుకుతారో అది మీ ఇష్టం,
కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉండి కూడా ఎవరో ఒకరి దగ్గరే పెరిగే కర్మ పిల్లలకి పట్టనివ్వకండి. నేను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను, ఇక మీ ఇష్టం. ఇంతకీ ఎవరే అమ్మాయి? ఎవరమ్మా? అదే, దీనంతటికి కారణమైందే ఆ అమ్మాయి. ఓ, తన నా ఫ్రెండ్ సత్య అని. ఏం చేసిందో ఎందుకు చేసిందో తెలియదు, కానీ మనకు మాత్రం అంతా మంచే జరిగిందమ్మా. అవునమ్మా, కానీ ఇంకొక మంచి మిగిలిపోయింది. ఏంటి అది? కార్తిక్ గారి పెళ్ళి. మీ నాన్న ఒప్పుకుంటారా? అమ్మా శైలు. ఏం నాన్న? కార్తిక్ ని అలా చూడబుద్ది అవ్వట్లేదమ్మా. ఆ మేఘన ఎవరో తెలిస్తే చెప్పు, వెళ్ళి మాట్లాడొద్దాం. అయినా మీ ఆనందం కంటే ఎక్కువ ఏముంటుంది చెప్పు నాకు. సరేనన్న. ఏమంటావు? రే కార్తిక్, నాన్న నీ పెళ్లికి ఒప్పుకున్నారా? నువ్వు వెళ్ళి మాట్లాడు, అన్ని సెట్ చేసేద్దాం. సరే అక్క. రే, ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదక్క, నార్మల్గానే ఉంది. సత్యా. హే రాశేలు, మీ ఆయన అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు నటించడం రాదు కానీ ఎందుకు ట్రై చేస్తున్నావు సత్యా? ఏ చీ, అదేం లేదు, నటించాల్సిన అవసరం నాకేంటి శైలు? వాడి పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నారు, మాట్లాడడానికి కూడా వెళ్తున్నారు. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్న పని అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మాట్లాడే మాటలకి కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళకి సంబంధమే లేదు సత్య. ఇది మొత్తానికి అనుకున్నది అయ్యింది అన్న ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు, బాధతో కాదు. ప్రేమలు విఫలం అవడానికి సగం కారణం ప్రేమించిన వాళ్ళకి చెప్పకపోవడమే సత్య. నాకు తెలిసిన సత్య అయితే ఏది చేసైనా ప్రేమను దక్కించుకునేది, కానీ ఈ సత్య ఎవరో నాకు తెలీదు. నేను ఇక్కడికి వాడికి అక్కగా రాలేదు, నీకు ఫ్రెండ్గా వచ్చాను. అర్థమవుతుంది అనుకుంటా. ఇంకేం కావాలి? నీకు ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాట వెళ్ళి కార్తిక్కి చెప్పు, లేదా లైఫ్ లాంగ్ ఇలా బాధపడుతూ ఉంటావు నువ్వు. నిజమే అక్క, ఇప్పటికేం కాలేదు, నువ్వు ఒప్పుకుంటే. మార్చుకున్నాను నన్ను కొత్తగా, ఈ కనులన్నవి కళ్ళలు తాయని నా కను పాపలు యుద్ధమే. నీ చిరునవ్వులే దూరమవుతాయని తెలిసాక కల్లోలమే. నా పొరపాటులి నీ ఎడబాటుకి ఈ గ్రహపాటులు ఆగ్రహణమే నను వీడనంటుంది. బావగారు, ఒక విషయంలో నన్ను క్షమించాలి. ఆ రోజేదో కోపంలో అలా జరిగిపోయింది. అయ్యో బావగారు, నిన్న సంగతి ఫోన్లోనే చెప్పారు కదా, పైగా ఆ పొజిషన్లో ఎవరన్నా కూడా అలాగే మాట్లాడతారు. నేను కూడా అలా మాట్లాడి ఉండకూడదు, మీరు కూడా నన్ను క్షమించాలి. అయ్యో ఎంత మాట. ఇంకోటి, మనం ఏది చేసినా మన పిల్లలు బాగుండాలని కదా మన తాపత్రయం. అయ్యో అన్నయ్య గారు, అవేమీ ఆలోచించకండి. ఆ రోజు కోపంలో చాలా జరిగాయి, అవన్నీ మర్చిపోదాం. జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్య గారు, ఇక ముందు జరగబోయే శుభకార్యం గురించి ఆలోచిస్తే మంచిది కదా. అవును చెల్లమ్మ. బాగున్నాయి, భలే ఉన్నాయి.
ఈ దుద్దులా? గోల్డ్ కూర్చోండి. వదిన కాఫీ తీసుకోండి. మా అమ్మాయి కాఫీ చాలా బాగా పెడుతుంది. థ్యాంక్ యూ అమ్మా. హలో వదిన గారు. సారీ సారీ, మిస్ అయిన వదిన గారు. నేను నాలా ఉన్నానా? నీకు తెలిసిన సత్యాలో ఉన్నానా? ఏంటి సత్యా ఇది, ఏమైంది నీకు? నువ్వే కదా అన్నావు నేను నాలా లేనని. నీ తమ్ముడిని లవ్ చేశాక ఇంకెలా ఉంటా? హలో మిస్ అయిన మామగారు, నమస్కారం. మీకు కూడా నమస్కారం. ఇది నేను, ఇదే నేను. చూడండి, బాగా చూడండి. ఇలా ఉంటే మీ అబ్బాయికి నచ్చట్లేదని మారిపోయా. అయినా ఇప్పుడు కూడా నచ్చట్లేదే. ఎంత అదృష్టవంతుడో మీ అబ్బాయి, నా నుంచి తప్పించుకున్నాడు. హలో మై సవితి మదర్ అండ్ ఫాదర్. మీతో నాకు పెద్దగా పనిలేదు, బట్ కానీ కంగ్రాచులేషన్స్, మంచి కొట్టేశారు మీరు. ఏమైంది నీకు? ఇందాక దాకా బానే ఉన్నావుగా. ఇప్పుడు నువ్వు నన్ను ఆపేవనుకో నిజంగానే కత్తిరిస్తా. మీరందరూ వినండి, ఈడు నా దొంగ, నా తమ్ముడు. ఈడు నా లైఫ్ లోకి వచ్చాక నా లైఫ్ సర్వ నాశనం అయిపోయింది. అయినా ఈడు నా భుజిన తమ్ముడు. ఆహా, వా, రండి సార్ రండి. మీరు సూపర్ సూపర్ సార్. నీకోసం ఎన్ని చేశాన్రా, ఎంత ప్రేమించానో తెలుసా అక్క? రే, రోజు చెప్పు చెప్పు అని దొబ్బేశారు కదరా, ఇప్పుడు చెప్దామని వస్తే ఏంట్రా మీరు? ఈ రోజు నేను చెప్తున్నా, మీరందరూ వింటున్నారు. ముందుగా వీడు నాకొద్దు, కావాలి అనుకుంటే వీళ్ళని కలిపేదాన్నే కాదు. కానీ వీడు నన్ను అర్థం చేసుకోవాలరా. చెప్పరా, ఎన్ని చేశాను కదా, ఒక్క దాంట్లో కూడా నా మీద ప్రేమ కలగలేదా? ఎందుకు రానేనంటే నీకు అంత అసహ్యం? అసలు నేను ఇలా కాదు, హాయిగా గాల్లో ఎగిరిపోయే పక్షిని. నిన్ను చూశాక నీ చుట్టూ తిరిగి తిరిగి నీ వెంట పడి పిచ్చిదాన్ని అయిపోయానురా. పిచ్చిగా ప్రేమించానురా, కానీ చెప్పలేకపోయాను. అదొక్కటే నేను చేసిన తప్పు. ఒకవేళ చెప్పుంటే నువ్వు నాకు దక్కుండేవాడివేమో, కానీ దాచుకున్నానురా. మనసుని చంపుకున్నాను. ఏంట్రా నవ్వుతున్నా, అంత నవ్వులాటగా ఉన్నానా? రావే. సత్య, పెళ్ళి క్యాన్సిల్ అయింది, ఇక కార్తిక్ నీకే సొంతం. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది కార్తిక్. ఎందుకు? ఆ రోజు కాస్త ఓపిక పట్టుంటే ఈరోజు వేరేలా ఉండేది. ఈగోలోకి పోయి నేను ఆ రోజు నీకు దూరం అయ్యాను, అది ఎంత తప్పో నాకు ఇవ్వాలే అర్థమైంది. ఐఎమ్ సారీ కార్తిక్. ఏంటి కార్తిక్, ఏం మాట్లాడట్లేదు? నా మీద కోపమా? ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు కార్తిక్?
మనం ప్రేమించుకున్న 3 ఏళ్లలో 5 సార్లు కలిసి ఉంటాం. ఈ 3 ఏళ్లు 100 కిలోమీటర్ల దూరం నిన్ను మిస్ అయినన్న ఫీలింగ్నే ఇవ్వలేదు. కానీ 1 గంట క్రితమే వాళ్ళిద్దరింటికి వెళ్ళిన సత్య కనిపించకపోయేసరికి 10 అడుగుల దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. అది నా కోసం ఎన్ని చేయాలో అన్ని చేసింది, అసలు 7 చేయని పనులు కూడా చేసింది. నా పైన అంత పిచ్చి ప్రేమ పెట్టుకుని కూడా ఈరోజు వరకు నాకు చెప్పనేలేదు. ఎన్ని తిట్టాను, ఎన్ని మాటలు అన్నాను, అసహించుకున్నాను, అసలు ఒక్క మనిషిలా కూడా చూడలేదు. అయినా అది నా కోసం పడి చేస్తుంది. తను వదులుకుంటే నా అంత పిచ్చివాడే ఉండడం. మన మధ్యలో ఉన్నదాని ప్రేమ అంటే మరి దీన్నేమంటారు మేఘన? ఇప్పుడు నేను చేసుకుని నాకు నేను మోసం చేసుకోవడం కన్నా నీకు నేను మోసం చేసిన వాడిని అవుతాను. ఏంటిది కార్తిక్? కార్తిక్, అన్నీ చేసే ఆ అమ్మాయి దొరకడం నీ అదృష్టం. నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ అమ్మాయిని చేసుకోవడమే కరెక్ట్. ఇంత తెలిసాక నీ మనసులో నేనున్నానో లేదో వెతుక్కోవడం నిజంగా నా మూర్ఖత్వం. ఇప్పుడు చెప్పి, నువ్వు చాలా మంచి పని చేశావు కార్తిక్, థ్యాంక్ యూ. పిచ్చి మేళం.